యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో నేతన్నల కార్మికులకు ఉపాధి కల్పించాలని మాజీ రాజ్యసభ సభ్యులు రాపూలు ఆనందభాస్కర్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల మాదిరిగా నేత కార్మికులకు దినసరి ఉపాధి కల్పించాలని మాజీ రాజ్యసభ సభ్యులు రాపూలు ఆనందభాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం రాజపేట మండలం రఘునాథపురంలో నేత కార్మికుల ఇళ్లలో వారి పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం రఘునాథ పద్మశాలి సంఘం భవనంలో మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నేత కార్మికుల జీవితాలు కకలావికలం అయ్యాయని అన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం జీవన వృత్తిని ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ఎంతోమంది నేత కార్మికులు వాటాధనం థ్రిఫ్ట్ ఫండ్ పొందలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. చెల్లించలేని వాటాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి థ్రిఫ్ట్ ఫండ్ను అందించాలని అన్నారు. నేత కార్మికులు చేసిన ఉత్పత్తులను కేసీఆర్ కిట్ మరియు వివిధ పథకాల ద్వారా వినియోగించుకోవాలని కోరారు. కార్మికుల యొక్క జియో ట్యాకింగ్లో లోపాలు అధికంగా ఉన్నాయని వాటిని నివారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాచకొండ స్వామి, రఘునాథపురం గ్రామ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, బింగి రమేష్, కట్కం పెద్ద వెంకటేశం, బింగి బాలరాజు, బల్లా యాదేష్, బొద్దుల వెంకటేశం, బింగి పాండురంగం, రేగొండ వెంకటేశం, గుర్రం సిద్ధిరాములు, కటకం జనార్దన్, బింగి నరేష్, బల్లా మురళి, వై వెంకటేశం, కటకం నగేష్, గుజ్జు రామచంద్రం, కటకం మధు, ఆడేపు భాస్కర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చేనేత మరణేత ఉత్పాదక రంగం పైన ఏదో సీతకను కొనసాగుతుందా అనేటువంటి బాధ కలుగుతా ఉంది. నేను నింద చేసేవాడిగా రాజకీయంగా రణక్షేత్రంలో ఉన్నప్పుడు మనదైనటువంటి యుక్తితో యుద్ధం చేయాలి, విజయం సాధించుకోవాలి, అది వేరు విషయం. కానీ వ్యవహారికంగా చూసుకున్నప్పుడు అంశాల వారీగా చర్చ చేయాలి, పరిష్కారం తీసుకునేటువంటి విధంగా ముందుకు సాగాలి. చివరికి పావలా వడ్డీకి సంబంధించినటువంటి విడుదలని విడుదల చేయడంలో కూడా ఆలస్యమవుతూ ఉందంటే, చివరికి 3 సంవత్సరాలుగా ఎక్స్క్రేషియా రూపంలో మరణించినటువంటి మన బంధువుల కేసులు ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అందకుండా మిగిలిపోయి ఉండేటువంటి పరిస్థితి దాపునిచ్చిందంటే, అసంగాన్ని అంత చూసిన వాడిని కాబట్టి ఏదైనా అంశాన్ని సాధించుకునేటువంటి దిశలో తీసుకుపోవాలి అంటే ఏ ప్రయత్నం ఎలా ఉండాలి అని తెలిసిన వాడిని కాబట్టి అందుకే రథపూర్వకంగా పెట్టిన తర్వాత వచ్చి మన జిల్లాలో తిరగడం మొదలుపెట్టాను. ఎక్కడ చూసుకున్నా కానీ చూసిన తర్వాత 4 పలుకులు పలకాలంటే గొంతు తెగలేటువంటి పరిస్థితి లేని ఆవేదన దుఃఖం ఉంది. పాత నల్గొండ జిల్లాలోను, పాత కరీంనగర్ జిల్లాలోను, పాత నల్గొండ జిల్లాలోను నేను చూసినటువంటి అంశాల వారీగా